Hi friends, welcome to another video. This is Shiva. You are watching Shiva Tech Tips. So friends, recent ga chusukunnatlayite manaki Realme 5 Pro and alage vachesi Redmi A3 aithe launch chesaru. So nenu already intaku mundu Realme 5 Pro versus Realme X aa rendite comparison aithe oka video aithe chese aa rendini compare chestu మీరు ఏ మొబైల్ కొనాలి అనేది ఆ వీడియోలో అయితే నేను డిస్కస్ చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియో చూడండి. సో ఈరోజు వచ్చేసి మనం మన వీడియోలో ఎంఐ A3ని అండ్ అలాగే రియల్మీ 5 A3 వర్సెస్ రియల్మీ 5ని అయితే మనం కంపేర్ చేద్దాం. ఫుల్ కంపేర్ చేసి లాస్ట్కి ఏది బెటరో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ అయితే కెమెరా డిపార్ట్మెంట్ గురించి కానంగా అయితే మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ రియల్మీ 5లో వచ్చేసి మనకి 4 కెమెరాస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అండ్ అలాగే మనకి ఎంఐ A3లో అయితే మనకి ఓన్లీ 3 కెమెరాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు రియల్మీ 5లో అయితే మనకి బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉన్నాయిగా. అందులో ఫస్ట్ మెయిన్ కెమెరా వచ్చేసి మనకైతే 12MP అయితే వాళ్ళు ఇచ్చారు. అందులో మనం దాంతో అయితే మనం 4K వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో మనకి అంత తక్కువ బడ్జెట్లో 4K వీడియోస్ రికార్డ్ చేసుకునే అంత మెగాపిక్సెల్ అండ్ ఆ కెమెరా అయితే మనం ఫస్ట్ టైం. సో ఇదైతే ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి నెక్స్ట్ కెమెరా వచ్చేసి మనకైతే 8MP ఉంటుంది. సో ఇదైతే మనకి వైడ్ యాంగిల్కి అయితే యూజ్ అవుతుంది, అండ్ అలాగే థర్డ్ కెమెరా వచ్చేసి మనకి పోర్ట్రేట్ షాట్స్కి అయితే యూజ్ అవుతుంది, అండ్ ఫోర్త్ కెమెరా వచ్చేసి మనకి మైక్రో షాట్స్కి అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి రియల్మీ 5 కెమెరాస్. అండ్ నెక్స్ట్ అలాగే వచ్చేసి మనం ఎంఐ A3 కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే అందులో మనకి మెయిన్ సెన్సర్ వచ్చేసి వాళ్ళైతే 48MP అయితే ఇచ్చారు. అందులో సోనీ ఐఎంఎక్స్ 586 సెన్సర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసి అందులో మనకి 5MP అయితే ఉంటుంది. ఇది మనకి వైడ్ యాంగిల్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి 2MP ఇచ్చారు డెప్త్ సెన్సార్. సో అంటే మనకి అది పోర్ట్రేట్ షాట్స్కి అయితే యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఎంఐ A3 కెమెరా. సో ఇందులో అయితే మనకి రియల్మీ 5లో వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ యూజ్ చేశారు, కాకపోతే మనకి మెయిన్ సెన్సర్ అందులో 12MP ఇచ్చారు. సో ఇందులో మనకి ఎంఐలో అయితే 48MP సోనీ ఐఎంఎక్స్ 586 సెన్సర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ అలాగే వీటి ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి రియల్మీలో మనకు వచ్చేసి 13MP వాళ్ళు ఇచ్చారు. 13MP అయితే వాళ్ళు ఇచ్చారు. సో అదే ఎంఐ A3లో వచ్చేసి మనకి 32MP అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో కెమెరా పరంగా చూసుకున్నట్టయితే మనకి ఎంఐ A3 అయితే కొంచెం బెటర్గానే అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదైతే దీని కెమెరా డిపార్ట్మెంట్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం అయితే వీటి డిస్ప్లే గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో రియల్మీ 5 డిస్ప్లే చూసినట్టయితే మనకి 6.5 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. సో అదే మనకి ఎంఐ A3 అయితే మనకి సూపర్ యామోలెడ్ డిస్ప్లే 6.08 ఇంచెస్తో అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో అదైతే మనకి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే. సో ఇదైతే మనకి యామోలెడ్ డిస్ప్లే. సో మనకైతే యామోలెడ్ డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. అంటే యామోలెడ్ డిస్ప్లే అంటే అందరికీ తెలిసిందే, మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏదైనా తీస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు కానీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ని అయితే ప్రొడ్యూస్ చేసి చాలా బాగా అయితే మనకి డిస్ప్లే చేస్తుంది. సో మనకి డిస్ప్లే పరంగా చూసుకున్నా కానీ మనకి ఎంఐ A3 అయితే చాలా బెటర్గా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీటి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైనింగ్ గురించి మనం డిస్కస్ చేసినట్టయితే మనకి రియల్మీ 5 వచ్చేసి అయితే వీళ్ళు మనకి ప్లాస్టిక్ బోర్డ్ ఇచ్చారు, కాకపోతే ఫినిషింగ్ మాత్రం గ్లాస్ ఫినిషింగ్తో అయితే వీళ్ళు ఇచ్చారు, కాకపోతే అది మాత్రం మనకి ప్లాస్టికే. సో అదే ఎంఐ A3 అయితే మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వీళ్ళైతే గ్లాస్తో అయితే వీళ్ళు ప్రొటెక్ట్ చేశారు. అంటే కెమెరా మాడ్యూల్ కూడా మనకి గ్లాస్తో వీళ్ళు ప్రొటెక్ట్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5తో అయితే వీళ్ళు ప్రొటెక్ట్ చేశారు. అదే రియల్మీ 5లో వచ్చేసి మనకి ఈ ఫ్రంట్ సైడ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3తో వీళ్ళు ప్రొటెక్ట్ చేశారు. సో ఇలా బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైనింగ్లో మనం చూసుకున్నా కానీ మనకి ఎంఐ A3 అయితే కొంచెం బెటర్గానే అయితే అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం వీటి ప్రొసెసర్ల గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ప్రొసెసర్లో అయితే ఏం చేంజ్ అయితే ఏం లేదు. ఎందుకంటే మనకి ఇందులో వచ్చేసి రెండిట్లో సేమ్ ప్రొసెసర్లు అయితే వీళ్ళు యూజ్ చేశారు. అది లేటెస్ట్ ప్రొసెసర్ స్నాప్డ్రాగన్ 665 ప్రొసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో మనకి డిఫరెంట్ అయితే ఏమీ ఉండదు. సో ఇదైతే ఇది వచ్చేసి మనకి
11 నానోమీటర్ టెక్నాలజీపై అయితే ఇది బిల్డ్ అయింది. సో దీని క్లాక్ స్పీడ్ వచ్చేసి మనకి 2.0 వరకు అయితే ఉంటుంది. సో ఈ రెండు అయితే టోటల్గా అయితే సేమ్. సో ప్రొసెసర్లో అయితే మనకి ఏం డిఫరెంట్ అయితే ఉండదు. సో ఇదైతే దీని ప్రొసెసర్. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీటి బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో అయితే మనకి మ్యాక్సిమం చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. సో మనకి రియల్మీ 5లో వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. కాకపోతే ఇందులో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేయదు, మనకి ఊక్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు వీళ్ళు. సో మనకి ఇది మళ్ళీ మైక్రో యూఎస్బి పోర్ట్తో మాత్రమే వస్తుంది. మనకి 5000 mAh బ్యాటరీ ఇచ్చారు, కాకపోతే అది ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేయదు. అలాగే వచ్చేసి మనకి మైక్రో యూఎస్బి పోర్టే ఇచ్చారు. సో మనకి అలాగే వచ్చేసి MIA3 చూసుకున్నట్టయితే మనకి 4030 mAh బ్యాటరీ ఇచ్చారు. మనకి ఇది టైప్ సితో వస్తుంది. అండ్ అలాగే వచ్చేసి మనకి ఇది ఊక్ ఛార్జర్ 3.0 సపోర్టింగ్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇందులో కూడా మనకి MIA3 అయితే కొద్దిగా బెటర్గా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదైతే దీని బ్యాటరీ. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి వీటి యొక్క సెక్యూరిటీ గురించి చూసుకున్నట్టయితే మనకి 2 మొబైల్స్ వచ్చేసి అయితే మనకి ఫేస్ అన్లాక్ అయితే సపోర్ట్ చేస్తాయి. అండ్ అలాగే వచ్చేసి మనకి Realme 5లో వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అలాగే MIA3లో వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో సెక్యూరిటీలో చూసుకున్నా కనుక మనకి MIA3 అనేది చాలా బెస్ట్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఇదైతే దీని సెక్యూరిటీ. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీటి యొక్క వేరియంట్స్ చూసుకున్నట్టయితే మనకి MIA3 వచ్చేసి MIA3 బేస్ వేరియంట్ వచ్చేసి మనకైతే 4GB ర్యామ్, 64GB ROMతో అయితే 13,000 అయితే అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి Realme 5 వచ్చేసి బేస్ వేరియంట్ 3GB ర్యామ్, 32GB ROM, ఇదైతే మనకి 10,000 అయితే అవైలబుల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదైతే దీని వేరియంట్స్, బేస్ వేరియంట్స్. సో ఫ్రెండ్స్, వీటి ఫీచర్స్ అన్నీ మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తా వినండి. సో మనం వీటి డిస్ప్లే గురించి చూసుకున్నట్టయితే మనకి MIA3లో వచ్చేసి ఆండ్రాయిడ్ డిస్ప్లే యూజ్ చేశారు. సో మనకి Realme 5లో వచ్చేసి మనకి ఐపీసీ ఎల్సీడి డిస్ప్లేనే యూజ్ చేశారు. సో దీని ప్రకారం చూసుకున్నట్టయితే MIA3 బెటర్. అండ్ అలాగే మనం బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకి Realme 5లో వచ్చేసి 5000 ఇచ్చారు, కాకపోతే దాంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వలే, మైక్రో యూఎస్బి పోర్టే మళ్ళీ ఇచ్చారు. సో అదే MIA3 చూసుకున్నట్టయితే మనకి 4030 mAh బ్యాటరీ ఇచ్చారు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే వచ్చేసి మనకి టైప్ సిలో అయితే వీళ్ళు కనెక్ట్ అయ్యారు. సో ఇందులో కూడా మనకి MIA3 అయితే చాలా బెటర్గా ఉంది. అండ్ అలాగే వచ్చేసి కెమెరాలో చూసుకున్నా కానీ మనకి ఒక MIA3లో వచ్చేసి మనకి మైక్రో షార్ట్స్ ఒక 2 MP కెమెరా అయితే ఇవ్వలేదు, అంటే మైక్రో షార్ట్స్కి సంబంధించిన సెన్స్ అయితే మనకి ఇవ్వలేదు సెన్సారు. సో అదే మనకి Realme 5లో వచ్చేసి మనకు అదైతే ఇచ్చారు. సో ఇందులో చూసుకున్నట్టయితే రెండైతే కొంచెం అటు ఇటుగా డిఫరెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ ప్రొసెసర్ చూసుకున్నట్టయితే రెండిట్లో సేమ్ ఉన్నాయి ప్రొసెసర్స్. నెక్స్ట్ అలాగే బిల్డ్ డిజైనింగ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే మనకి MIA3 చాలా బెటర్గా ఉన్నాయి, ఎందుకంటే దాని కెమెరా మాడ్యూల్ కూడా మనకి గొరిల్లా గ్లాస్ Version 5తో అయితే వీళ్ళు ప్రొటెక్ట్ చేశారు. సో అందులో మనకి MIA3. సో మనకి రెండు మొబైల్ వచ్చేసి మనకి 4K వీడియోస్ అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో మీరు 10,000లో అనుకుంటే Realme 5 అయితే తీసుకోవచ్చు, కాకపోతే దాంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది ఉండదు మనకి. కాకపోతే మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే 13,000 పెడతాము మేము అనుకున్న వాళ్ళైతే MIA3 ఖచ్చితంగా తీసుకోవచ్చు. కాకపోతే 10,000 పెట్టి రియల్మీ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం ట్రై చేయండి MIA3 తీసుకోవడం కోసం, ఎందుకంటే మనకి చాలా తక్కువ బడ్జెట్లో మనకి ఒక మంచి ఫ్యూచర్ అయితే, మంచి ఫ్యూచర్స్తో అయితే ఆ మొబైల్ అయితే వచ్చింది. సో నా సజెషన్ అయితే MIA3 అయితే చాలా బెటర్, మీరు తీసుకోవాలనుకుంటే అది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 2 మొబైల్స్ మీద మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో కింద నా డిస్క్రిప్షన్లో నా FB పేజ్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.